చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అదే ఇది అది కాదు, నేను చెప్పిన తర్వాత వస్తుంది అది. అది ఇప్పుడు తెలియదు. యువీ మీడియా వారికి థ్యాంక్స్ చెప్పండి. ఫస్ట్, చాలా కష్టపడుతున్నారు మీ ఆనందం కోసం, రైట్? ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా, రామ్ చరణ్ ఎక్కడివాడు, ఎవరివాడు? మనవాడు, మన తెలుగువాడు. ఒకసారి చెప్పండి, ఎక్కడివాడు, ఎవరివాడు? మనవాడు, మన తెలుగువాడు. మరి చిరంజీవి గారి పుత్రోత్సాహాన్ని మీకు శాండాట రూపంలో సుధాకాంత గారు, అచ్చ తెలుగు మాటల రూపంలో నేను చూపించబోతున్నాను. సుధాకాంత్ గారికి స్వాగతం చెబుదాం. సుధాకాంత్ గారు విజృంభించండి. మాతృమూర్తి అంజనమ్మకు జనించెను చిరంజీవి రూపమున పుత్రుండు, ఆ చిరంజీవికి జనించెను రామచరణములంటే ముద్దులోకే పుత్రుండు. 27 మార్చి 1985 శ్రీమతి సురేఖ, శ్రీ చిరంజీవి పుణ్యదంపతులకు నాటి మద్రాసు నగరమున జన్మించిన పుత్రుండు రామ్ చరణ్ తేజ అను నామంబుతో దినదిన ప్రవర్ధమానముందేను. చిన్నగా ఉన్నప్పుడు రామ్ చరణ్ తేజ, శ్రీజ, సుస్మిత మీ మెగాస్టార్ పిల్లలు. దీని తర్వాత వస్తుంది అసలైనది. సినిమాల్లోకి రాకమునుపు రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారనేది ఇప్పుడు వస్తుంది. సుస్మిత, చరణ్, శ్రీజ, అది కనబడాలా? అందుకోసం అది కనబడాలి కదా. ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించి తండ్రి కళా వారసత్వమును కొనసాగించగా ఆంగిక, అభినయ, నటనాట్య, దేహ దారుఢ్య ఇత్యాది అంశములందు కఠోర సాధన కొనసాగించినది ఎవరు? ఎవరు? ఆ కాదు, కష్టపడింది ఎవరు? మీ రామ్ చరణ్, మన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. రామ్ చరణ్ గారు గుర్రం స్వారంటే కేక. మించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? అది చూడండి, మగ దగ్గర గుర్తుకు తెస్తుందా? హార్స్ రైడింగ్ అంటే ఎవరు? హార్స్ రైడింగ్ అంటే ఒకటే పేరు. ఏం పేరు? బాడీ Thank you.